గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై ఛానల్ సుశీల వింత. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? సో వెల్కమ్ టు ది ఛానల్ వ్యాంకోవర్ లో వింతలు ఎపిసోడ్ 3. ఈ రోజు మనం కెనడా ప్లేస్ లో ఉన్నాము. ఈ కెనడా ప్లేస్ వచ్చేసి వ్యాంకోవర్ ఎగ్జాక్ట్ మిడిల్ లో ఉంటుంది. అండ్ మనం లాస్ట్ టైం చూసాం కదా స్టీమ్ బ్లాక్ అండ్ ఆల్సో చైనా టౌన్, దానికి ఎగ్జాక్ట్ గా రెండు బ్లాక్ కి ఇవతల అంటే ఒక అరౌండ్ ఒక 1.5 కిలోమీటర్ దూరం నడిస్తే ఇక్కడే ఉంటుందండి కెనడా ప్లేస్. ఇది వచ్చేసి ఒక హార్బర్ అండ్ ఇక్కడ ఏంటంటే ఫ్లైఓవర్ కెనడా ఇక్కడ ఉంటుందండి. ఫ్లైఓవర్ కెనడా అంటే పైకి ఎగటం అలా ఏం కాదు, ఇక్కడ ఒక పెద్ద స్క్రీన్ ఉంటుంది అనమాట, చాలా పెద్ద స్క్రీన్. ఇట్ వాజ్ అరౌండ్ లైక్ 190 mm అనుకుంటా, 190 mm స్క్రీన్ అండి. అండ్ దాంట్లో ఏంటంటే డిఫరెంట్ కంట్రీస్ ని స్క్రోల్ చేస్తూ ఉంటారనమాట. మొత్తం ఆ రూమ్ అంతా స్క్రీనే ఉంటుంది, మనం కూర్చునే సీట్స్ తప్పించి కింద నుంచి కూడా స్క్రోల్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఉన్న కంట్రీస్ లైక్ వ్యాంకోవర్ లో ఉన్న ప్లేసెస్ అన్ని కూడా వాళ్ళు రోల్ చేస్తూ ఉంటారు. సో ఒక్కొక్క స్టేట్ ని బట్టి వాళ్ళు ప్రైస్ కూడా అలాగే తీసుకుంటారనమాట. సో అది వ్యాంకో ఫ్లైఓవర్ కెనడా అనమాట ఇక్కడ. సో అదొచ్చేసి కెనడా ప్లేస్ అనే ప్లేస్ లోపల ఉంది. అండ్ ఇది వచ్చేసి హార్బర్ అండి. ఇది పసిఫిక్ ఓషియన్ కి, పసిఫిక్ ఓషియన్ మీద లైక్ ఆల్మోస్ట్ ఇది పసిఫిక్ సముద్రము ఒక పాయ అనమాట, దానిపైన కట్టారు ఇది. అండ్ ఇది చూడటానికి కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. చూసారా ఆ కొండలన్నీ ఎంత అందంగా కనిపిస్తున్నాయో, మీకు ఆ వైట్ స్పాట్స్ కనిపిస్తున్నాయి కదా, అవన్నీ ఇల్లులు అండి. విజయవాడ హైదరాబాద్ లో ఎట్లయితే కొండలపైన చిన్న చిన్న ఇల్లులు కడతారో ఇక్కడ కడతారు, కానీ కొంచెం సిస్టమాటిక్ గా. సో ఇది చూసారా కెనడా ప్లేస్ దగ్గర కూర్చోడానికి, అందరు కూర్చోడానికి ఎంత బ్యూటిఫుల్ గా పెట్టారు. ఇవన్నీ సిట్టింగ్ ప్లేసెస్ అండి. సమ్మర్ ఈవినింగ్ అయితే ఇదంతా అసలు ఫుల్ జామ్ జామ్ అనమాట, నేను కూర్చోడానికి ప్లేస్ కూడా దొరకదు. ఇది పోర్ట్ ఆఫ్ ఈ ఫ్రేమ్ చూసారా, ఈ ఫ్రేమ్ లో ఎగ్జాక్ట్ భలే సెట్ అవుతారు బాగా వచ్చిన వాళ్ళంతా. సో ఇక్కడ నుంచి కొంచెం మనం ఇలా ముందుకెళ్ళాం అనుకోండి, అటు పైకి స్టెప్స్ వస్తాయి, అక్కడ నుంచి మనం ఇది నైట్ టైం అయితే అక్కడ మీకు పైకి షిప్ వీటిలాగా కనిపిస్తున్నాయి కదా, ఫ్లాగ్స్ లాగా, వాటిలో కలర్స్ పెడతాడు. కొన్నిసార్లు ఇండియా ఫ్లాగ్ కలర్స్ కూడా పెడతాడు, బాగుంటాయి, అందంగా ఉంటాయి చూడటానికి. చూసారా సముద్రం ఎంత బాగుందో, అక్కడ కింద పక్షులు చూడండి ఎన్ని పక్షులు వస్తాయో. ఈరోజు చాలా తక్కువ ఉన్నాయి యాక్చువల్లీ. చూసారా ఎంత బాగుందో కదా ఈ ప్లేస్ అంతా, నాకు కూడా చాలా బాగా నచ్చిందండి. సో మేము ఎప్పుడైనా బోర్ కొట్టినప్పుడు అలాగా ఇక్కడికి అలా వస్తాము, అంటే ఎక్కువసారి రాము కానీ చాలా దూరం ఉంటుంది మాకు. ఇక్కడ నుంచి 45 కిలోమీటర్స్ ఉంటుంది మా ఇంటి దగ్గర నుంచి, సరి నుంచి. వీళ్ళు మొక్కలకి ఎంత ప్రాధాన్యత ఇస్తారంటే ఇక్కడ ఒక చెట్టు వేయాలంటే $10,000. అది చూసారు కదండి, మనం రోడ్డు మీద తిరిగే బస్సులు చూస్తాం కానీ సముద్రంలో తిరిగే బస్సులు ఎప్పుడైనా చూసారా? దాన్ని సీ బస్ అంటారు. రెండు బస్సులు రెండింటిని కలిపేసి షిప్ లాగ్ చేస్తారనమాట. సో ఈ సీ బస్సులు ఎందుకు యూస్ అవుతాయంటే ఇక్కడ నుంచి అటు వేరే ఐలాండ్లోకి వెళ్ళడానికి, వేరే ఐలాండ్లో నుంచి ఇక్కడికి రావడానికి యూజ్ అవుతాయి. హెలికాప్టర్ ఉంది చూసారా, సీ బస్ వెనకాల మీకు కనిపిస్తుందా? చూసారా హెలికాప్టర్ ఉంది కదా, ఆ హెలిప్యాడ్ అనమాట అది. అది ఎక్కి మనం అరౌండ్ 250-200 అలా చార్జ్ చేస్తారు, ఎక్కించుకొని చుట్టుపక్కల అంతా తిప్పుతారండి. ఒక హాఫ్ అన్ అవర్కో ఏమో 250 అలా చార్జ్ చేస్తారు అది. అండ్ ఈ బస్కి టికెట్స్ మాత్రం ఒక $30 లైక్ $20 అలా ఉంటాయి.
సో అంటే ఇది కూడా సీజన్ని బట్టి వేరీ అవుతూ ఉంటాయి అన్నమాట. సమ్మర్లో కొంచెం ఎక్కువ తీసుకుంటారు, చార్జ్ చేస్తారు. సో ఈ బస్సెస్ లెక్కితే అవి కూడా స్పాట్స్ ఉన్నాయి చూడండి, హార్బర్ స్పాట్స్, అక్కడ తీసుకెళ్ళి దింపుతారనమాట. సో ఎవరైనా వాటర్ రైడ్ కావాలి, వేరే ఐలాండ్ పార్క్కి వెళ్ళి చూడాలనుకున్నా కూడా ఆ బస్సెస్ ఎక్కేసి వెళ్ళిపోవచ్చు చక్కగా. బాగుంటుంది, అదొక డిఫరెంట్ ఫీల్ అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదండి వీటిల్లో బోర్డ్స్ పైన. సో వీటిల్లో ఇవి వీటిని బట్టి మనకి కొన్ని ప్లేసెస్ మనం సెలెక్ట్ చేసుకుంటాం అన్నమాట. ఇవి ప్రతిరోజు ఒక్కొక్క ప్లేస్ వాళ్ళు ప్లే చేస్తూ ఉంటారు ఇన్సైడ్ కెనడాలోనే కాకుండా ఇంకా వేరే స్టేట్స్ని కూడా, అంటే వేరే కంట్రీస్లో స్టేట్స్ని కూడా ప్లే చేస్తారు. ఈరోజు తైవాన్ సిటీని ప్లే చేశారంట అండి. థియేటర్ చాలా బాగుంటుంది, మనం కూర్చునేది కూడా స్క్రీన్ పైనే కూర్చుంటాం అనమాట, సీట్లన్నీ స్క్రీన్ పైనే ఉంటాయి. సో అదొక పెద్ద డిఫరెంట్ ఫీల్ ఉంటుంది అండి, చాలా బాగుంటుంది. ఎవరైనా వచ్చినప్పుడు ట్రై చేయండి. మేము ఆల్రెడీ చూసాము, బట్ కెమెరాస్ అలౌ చేయరన్నమాట లోపల. ఇక్కడ చూసారు కదా, ఇది చైనీస్ పిక్ అండి. ఇది వచ్చేసి చైనీస్ న్యూ ఇయర్ అనమాట, దగ్గరకు వస్తుంది ఫిబ్రవరి 1st. సో ఆ న్యూ ఇయర్ కోసం అని చెప్పి డెకరేట్ చేశారనమాట ఇక్కడ. ఈస్ట్ ఎగ్జిబిషన్ హాల్స్ అండి, ఇదంతా పోర్ట్, అదే పోర్ట్ వ్యాంకోవర్ లో ఉన్నాయి. సో ఏమన్నా లైక్ ఏమన్నా ఎగ్జిబిషన్స్ కానీ, లైక్ ఏమన్నా పిక్చర్స్ కానీ, పాత ఇట్లాంటివన్నీ ప్రదర్శించాలనుకుంటే వాళ్ళు ఇక్కడ పెడతారనమాట. ఈ హాల్స్లో ఒకదాన్ని చూస్ చేసుకుంటారు. అండ్ మోర్ ఓవర్ లైక్ గవర్నమెంట్ వాళ్ళు ఇంకేమన్నా చూస్ చేసుకున్నారనుకోండి, ఒక దాంట్లో వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ జరుగుతుంది అనమాట. సో అలాగే వాళ్ళకి కావాల్సినట్టు యూజ్ చేసుకుంటూ ఉంటారనమాట ఈ హాల్స్ని. అండ్ ఇక్కడ నుంచి చూసినా కూడా చాలా బ్యూటిఫుల్ వ్యూ కనిపిస్తుంది. ఇంకా సమ్మర్ అయితే ఇంకా బాగుంటుందండి. జనవరి కాబట్టి కొంచెం ఇంకా చల్లగా ఉంది, అరౌండ్ జూన్లో అయితే అది. కాఫీ కొనుక్కుందాం అనుకుంటున్నాను అండి, చాలా చల్లగా ఉంది బయట. సో ఒక క్యాపచినో తీసుకుంటాను. సో ఇది ఒక చిన్న కాఫీ షాప్. బ్రిటిష్ కొలంబియన్స్ అండి వీళ్ళు కావ్ చేసిన వాళ్ళు. అండ్ చూసారు ఎంత బ్యూటిఫుల్గా కావ్ చేశారు, ఇదంతా ఒక చిన్న చెట్టు పైన కావ్ చేశారండి అండి. ఇవన్నీ ఇంత బ్యూటిఫుల్గా అవ్వేమో కదా. సో ఇది కన్వెన్షన్ సెంటర్ అండి. ఇక్కడ మీకు ఎగ్జిబిషన్స్ లైక్ ఆర్ట్ ఎగ్జిబిషన్స్ అండ్ ఎనీ కైండ్ ఆఫ్ ఎగ్జిబిషన్స్ జరుగుతాయి. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ చూస్తున్నారా, ఇది ఒక పెద్ద హాల్ అండ్ ఇందులో వ్యాక్సినేషన్స్ ఇస్తున్నారు. అదేంటి డోసేజ్, విచ్ డోసేజ్ అంటే సెకండ్ డోస్ కాదు, ఇది బూస్టర్ షాట్స్ ఇస్తున్నారు వీళ్ళకి. ఆఫ్టర్ ఎవ్రీ 6 మంత్స్ బూస్టర్ షాట్స్ స్టార్ట్ అయిపోయినాయండి పెద్దవాళ్ళకి. అందరూ తీసేసుకుంటున్నారు జనరల్గా, చిన్న పిల్లలు కూడా. ఓకేనా, సో ఇక్కడ చూడండి ఈ మొత్తం కూడా.
అంటండి. ఇది ఇది మీ స్పిరిట్ ఆఫ్ కెనడా ప్లేస్ అంటారంట. సో దీన్ని మన అందరం రెస్పెక్ట్ చేయాలని చెప్పి అక్కడ రాసింది. అండ్ బయట చూడండి ఎంత పైన. అక్కడ హోటల్ అండి, హోటల్లో రూమ్స్ ఉంటాయి, అక్కడ దీంట్లో స్టే కూడా ఉంటుంది. ఇది వచ్చి బార్ అండ్ ఐ డోంట్ థింక్ వీ డూ హ్యావ్ ఎలవెన్స్ ఆఫ్ దిస్ ప్లేస్. సో బయట చూసారా ఎంత బాగుందో. ఇందాక మనం కింద నుంచి చూసాం కదా, ఇది పైన నుంచి. ఫ్లైఓవర్ కెండల్ నుంచి కింద పక్క నుంచి ఇలా వస్తే ఇక్కడ ఇదే ఇవి ఉన్నాయండి. ఊడంతా It's the best in the food court. Look at this. It's the best. We grill, right? Okay. Thank you so much. ఇప్పుడే ఫ్లవర్స్ వస్తున్నాయి, ఇంకా సమ్మర్ అయితే ఫుల్ ఫ్లవర్స్. సబ్వే తీసుకుంటున్నానండి, ఇక్కడ కొంచాను ఆగ్లాస్ ఉంది. ఇయర్స్ బ్యాక్ గీసిన పెయింటింగ్స్ అంటండి. అండ్ ఇవి గీసిన అతను ఒక స్కల్ప్చర్, పోయెట్ అండ్ ఆల్సో పెయింటర్ అంట. అండ్ మోర్ ఓవర్ లైక్ ఈ పెయింటింగ్స్ చాలా అద్భుతంగా ఉంటాయంట అండి. ఫైనల్ జడ్జ్మెంట్ అంటారు కదా, అది కూడా ఈయన గీసారంట. ఇవన్నీ వర్టికన్ సిటీ మ్యూజియంలో ఉన్నాయి, కానీ ఈరోజు ఇక్కడ ప్రదర్శించారంట. సో కానీ నేను వెళ్ళలేదండి. బాగా దగ్గరికి చూడండి. కెనడా కింద ఉన్న హోటల్స్ యాక్చువల్లీ కలకలాడతాయి కోవిడ్ వల్ల, చాలా తక్కువ కలకలాడుతున్నాయి. ఇది ఆపోజిట్ సైడ్ అండి, ఇందాక చూపించింది ఏం కాకుండా ఇది ఆపోజిట్ వే. Yeah.
అండ్ ఇక్కడ చూడండి, ఇది ప్రాపర్ ప్లేన్ స్టేషన్ అండి. అక్కడ ప్లేన్స్ ఉన్నాయి చూసారా, ఇవే ఫ్లై పైకి ఫ్లై చేస్తుంటున్నాయి. అక్కడ నుంచి మీకు చూపిస్తుంది వీటిని. అండ్ అవి వచ్చేసి జనరల్ బోట్స్ అండి, విజిటింగ్ బోట్స్ అండి. ఇది బాక్స్ ఆఫీస్ అండి. ఈ బాక్స్ ఆఫీస్ దగ్గర మనం టికెట్స్ కొనుక్కొని లోపలికి వెళ్తే, ఇందాక మీకు ఆర్ట్ గ్యాలరీ అనేది అక్కడ నడుస్తుంది కదా, దానికి వెళ్ళడానికి మనకి ఇక్కడ టికెట్స్ దొరుకుతాయి. చూసారా, వెల్కమ్ టు సార్ కెనడా. దాని వచ్చేసి టికెట్ ఇన్ఫర్మేషన్ సెంటర్ అండి, ఫ్లైఓవర్ కెనడాకి. అక్కడ టికెట్స్ తీసుకోవాలి. అక్కడ టికెట్స్ తీసుకుంటే లోపలికి వెళ్ళి చూడొచ్చు. అండ్ ఇది వచ్చేసి ఎంట్రన్స్, అక్కడ పొగ స్టీమ్, జస్ట్ స్టీమ్. ఫ్లైఓవర్ కెనడా చూస్తాం కదండి. ఇప్పుడు ఇటు ఇలా బ్యాక్ వెళ్తున్నామండి. ఇదేంట్రా బాబు బస్సులు చూపిస్తుంది దారిలో అనుకోకండి. పైకి చూడండి ఒకసారి, తీగలు కనిపిస్తున్నాయి చూసారా. బట్టలు వేసుకోవడానికి అయితే కాదయ్యి, బస్సులు చూసారా, ఆ తీగలకి అటాచ్ అయి ఉన్నాయి. ఎలక్ట్రానిక్ బస్సెస్ అండి, ఫర్ ద ఫస్ట్ టైం కెనడాలోనే. అది కూడా వ్యాంకూవర్లో ఇంట్రడ్యూస్ చేశారు 1960s. సో ఈ బస్సెస్, వీటి వల్ల ఏంటంటే పొల్యూషన్ ఆల్మోస్ట్ 70% కంట్రోల్ అవుతుంది అంటండి, అంటే బస్ వల్ల వచ్చే పొల్యూషన్ అంతా. సో అందుకనే వాటిని వీళ్ళు, అంతేకాదండి ఈ బస్సెస్ ఇంకొక 15 buses ఆర్డర్ చేశారంట నోవా కంపెనీ వాళ్ళకి. అండ్ ఇది కూడా ట్రాన్సిట్ CEO కెవిన్ వచ్చేసి అనౌన్స్ చేశారంటండి. ఇంకా $15 million పెట్టి, సారీ $16 million ఇన్వెస్ట్ చేసి ఇంకో 15 buses ఇప్పించబోతున్నారంటండి వ్యాంకోవర్ సిటీలో. ఎందుకంటే గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అనేది 45% వరకు కంట్రోల్ చేయొచ్చు అంట దాని వలన. సో అందుకనే ఎలక్ట్రానిక్ బస్సెస్ వాడుతున్నారంటండి, ఇన్స్టెడ్ ఆఫ్ పెట్రోల్ డీజిల్ లైక్ గ్యాస్ ఈ వాడే బస్సుల కంటే అవి బెటర్ అనిపించిందంట వాళ్ళకి. మనం కూడా ఎంతో కొంత మన విధిగా మనం వాతావరణానికి, పర్యావరణాన్ని రక్షించుకోవాలంటే ప్లాస్టిక్ బ్యాగ్స్ మాక్సిమం వాడటం కాస్త తగ్గించుకుంటే మనకి బెటర్ కదండి. ఇది వచ్చేసి విక్టోరియా ప్లాజా అండి. దీనికి ఎగ్జాక్ట్గా ఆపోజిట్లో సాలమన్ గ్రానైట్ సెనోటాప్ అంటండి. ఇది World War II చనిపోయిన సైనికుల కోసం దీన్ని గుర్తుగా స్థాపించారంట ఇక్కడ. సో ఇలా కొంచెం ముందుకెళ్ళామనుకోండి, రోజర్ స్టేడియం కనిపిస్తుంది మీకు. అది వచ్చేసి ఐస్ హాకీ ఆడే స్టేడియం అండి. అది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది చూడటానికి. ఇది వచ్చేసి నాకు తెలిసి ఐస్ హాకీ ఆడటానికి అతిపెద్ద స్టేడియం అనుకుంటా అక్కడ ఉన్నది ప్లేస్లో, అంటే లైక్ వ్యాంకోవర్ సిటీలో. చాలా బాగుంది కదండి. అలా మీరు ఇంకొంచెం ముందుకు చూస్తే ఒక బాల్ లాగా కనిపిస్తుంది కదా, అది వచ్చేసి సైన్స్ వరల్డ్. నేను మిమ్మల్ని అక్కడికి కూడా తీసుకెళ్తాను. అది కూడా ఒక స్పాట్ ఉంది చూడండి. ఇది స్టేడియం మాత్రం చాలా పెద్దగా ఉంది కదా, ఎంత బాగుందో, అందంగా ఉంది బయట నుంచి చూస్తుంటే. సో ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇది సైన్స్ వరల్డ్. నేను మిమ్మల్ని ఇక్కడ కూడా తీసుకెళ్తాను, లోపలికి తీసుకెళ్తాను. సో కాకపోతే ఇప్పుడు కొంచెం కోవిడ్ వల్ల సిట్యువేషన్స్ వల్ల ఇక్కడ చూసారా ఎంత అద్భుతంగా ఉందో, ఆకాశంలో ఎవరో పెయింటింగ్ చేసినట్టు ఎంత బ్యూటిఫుల్గా ఉందో కదా. దిస్ ఇస్ వై వ్యాంకోవర్ ఇస్ కాల్డ్ లైక్ బ్యూటిఫుల్ సిటీ అండి. ఆ క్లౌడ్స్లో ఎన్ని కలర్స్ చూడండి, పింక్, ఆరెంజ్, వైట్ అండ్ బ్లూ. అసలు అక్కడక్కడక్కడక్కడ ఒక మంచి పెయింటర్ వచ్చి రంగులు గీసినట్టు అనిపిస్తుంది నాకైతే ఆ సీనరీ అంతా చూస్తుంటే. ఇందుకే ఎంత మేబీ బ్యూటిఫుల్ సిటీ అని పెట్టుంటారు దాని పేరు. చాలా అందంగా ఉంది కదండి వ్యూ, చాలా నాకైతే బాగా నచ్చింది వ్యూ, అందుకే మీకు ఇంతసేపు చూపించాను. చూడండి ఎంత బాగుందో కదా క్లౌడ్స్, ఎంత కలర్ఫుల్గా ఎంత అద్భుతంగా ఉందో.
మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ఈ వీడియోని పూర్తిగా వాచ్ చేయండి చివరి వరకు బాగుంటుంది.